హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారందరూ? ఫ్రెండ్స్, ఈరోజు సౌదీ నుండి బంధువులు వచ్చారు. అందుకోసమని పార్టీ అరేంజ్ చేశాము. అంటే హాల్లో ఏ విధంగా డెకరేషన్ చేశాము, అలాగే డిన్నర్ ఎలా రెడీ చేశాము అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ హాల్లో ఏ విధంగా డెకరేషన్ చేశాము అనేది చూపిస్తాను. ఆ తర్వాత ఎలా డిన్నర్ రెడీ చేశామో కూడా చూపిస్తాము. చూడండి ఫ్రెండ్స్, ఇది హాలు. ఈ విధంగా డెకరేషన్ చేశాము. చూడండి, ఈ విధంగా చాలామంది బంధువులే వచ్చారు. ఇంకా వాళ్ళంతా వచ్చి ఇక్కడే కూర్చుంటారు. అలాగే ఛాయ్, గహ్వా ఇలా చాలా ఐటమ్స్ రెడీ చేశాము. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా ఛాయ్, గహ్వా తాగుతూ స్వీట్స్ తింటూ ఉంటారు కదా, అందుకోసమని ఈ విధంగా రెడీ చేశాము. చూడండి, ఇంకా బంధువులంతా వచ్చి ఇక్కడే కూర్చొని స్వీట్స్ తింటూ, జ్యూస్లు తాగుతూ ఇలా టైం పాస్ చేస్తారు. అందుకోసమని ఈ విధంగా రెడీ చేశాం ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా చేశాము. స్వీట్స్ కూడా తెచ్చాము, అవి కూడా చూపిస్తాను. చూడండి, ఇలా రెడీ చేశామన్నమాట. అలాగే చూడండి ఫ్రెండ్స్, స్వీట్స్ ఇవి, ఇవన్నీ స్వీట్సే. అలాగే జ్యూసులు కూడా చూడండి, ఎక్కువగా జ్యూసులు తాగుతూ స్వీట్స్ తింటూ ఉంటారు. చాలా ఎంజాయ్ చేస్తారన్నమాట. ఇలా టైం పాస్ చేస్తారు హాల్లో కూర్చొని. ఈ విధంగా హాల్ డెకరేషన్ చేశాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి చూశారు కదా హాల్లో ఏ విధంగా డెకరేషన్ చేశాము అనేది. అలాగే డిన్నర్ కూడా ఏ విధంగా రెడీ చేశాము, అలాగే ఏ ఏ ఐటమ్స్ రెడీ చేశాము అనేది కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఓకే చూడండి ఫ్రెండ్స్, ఇది చిన్న హాలు. ఇక్కడే డిన్నర్ రెడీ చేశాము. అంటే అరబ్బీలో బుఫే అంటారు. చూడండి, ఈ విధంగా అరేంజ్ చేశాము. ఇంకా వచ్చి ఏ ఏ ఐటమ్స్ ఉన్నాయి, ఫుడ్ ఐటమ్స్ అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ ఇవి కొబోస్ అంటారు అరబ్బీలో, రొట్టెలు అన్నమాట. అలాగే సలత తబ్బూల అంటారు. ఇంకా స్పూన్లు, గెప్షా అంటారు అరబ్బీలో. చూడండి ఫ్రెండ్స్, హమ్మస్ అంటారు. అలాగే సలత ఫరెన్సీ అంటారు. ఈ విధంగా అన్ని ఐటమ్స్ రెడీ చేసి పెట్టాము. ఇంకా ఈ బుఫే మొత్తం ఏ ఏ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి అనేది కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాము. ఈ విధంగా అరేంజ్ చేశాం ఫ్రెండ్స్. ఓకే, ఇదే చిన్న హాలు. ఈ హాల్లోనే ఇలా రెడీ చేసి పెట్టాము. హాల్లో ఎంజాయ్ చేసి వచ్చిన తర్వాత ఫుడ్డు ఈ విధంగా రెడీ చేశాం కదా, ఇక్కడికి వచ్చి భోజనాలు చేస్తారన్నమాట. అందుకోసమని ఇలా రెడీ చేశాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అరేంజ్ చేశాము మొత్తము. ఇంకా ఏ ఏ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి అనేది ఓపెన్ చేసి చూపిస్తాము. చూడండి ఫ్రెండ్స్, దీనిని జిరీష్ అంటారు అరబ్బీలో. ఇంకా ఈ ఫుడ్ను వచ్చి మహాషి వర్గైన అంటారు. అలాగే ఈ ఫుడ్ని కూరత్ బతాత్ అంటారు. అంటే బంగాళాదుంప వేసి చేశారన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇవి మెక్రోనియా బాస్తా అంటారు. అలాగే చూడండి ఫ్రెండ్స్, మరక్ అంటారు. కూసా, బతాత్, మరక్ అంటారు. అంటే వెజిటేబుల్ రెసిపీ అన్నమాట. అలాగే యేష్మావ్ దిజాజ్ అంటారు. అంటే రైస్ విత్ తందూరి చికెన్. ఓకే, ఈ విధంగా అన్ని ఐటమ్స్ ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా సలతా ఐటమ్స్ అన్నీ చూడండి, ఇవే. చూసారు కదా ఫ్రెండ్స్, ఇన్ని ఐటమ్స్ రెడీ చేశాము. ఎందుకంటే బంధువులంతా వచ్చారు కదా, అందుకోసమని ఈ విధంగా ఫుడ్ ఐటమ్స్ ఇలా అరేంజ్ చేశాము.
ఇక్కడే కూర్చొని అందరూ భోంచేస్తారన్నమాట చూడండి ఇంకా ప్లేట్లు కూడా ఇక్కడే పెట్టేసాము ఎవరికి ఏం కావాలంటే అది తీసుకొని భోంచేస్తారు ఈ విధంగా బుఫే రెడీ చేసాము అలాగే పెప్సీ సఫెన్ ఈ విధంగా కూడా వాటర్ అన్ని రెడీ చేసి పెట్టాం ఫ్రెండ్స్ ఇంకా ఏం కావాలన్నా కూడా ఇక్కడే కూర్చొని తింటారు ఓకే ఫ్రెండ్స్ మరి చూసారు కదా ఈ వీడియో అలాగే కువైట్ పిల్లల అల్లరి కూడా చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా అల్లరి చేస్తారు ఓకే ఫ్రెండ్స్ మరి చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకోసం మరిన్ని వీడియోలు చేయడానికి మనం ట్రై చేస్తాం ఓకే బై